Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రోడ్డు పక్కన అందంగా ముస్తాబైన అమ్మాయి ఫోన్లే కదా అని బండి ఎక్కించుకుంటే అందంగా రెడీ అయి రోడ్డు పక్కన ఒంటరిగా నిలుచుని వాహనదారులపై వలపు వల విసిరి లిఫ్ట్ ఇవ్వాలంటూ బండి ఎక్కుతుంది. అయితే ఇలా లిఫ్ట్ ఇచ్చిన వారిని మార్గ మధ్యలో బెదిరించి డబ్బులతో పాటు చేతికందినది దోచుకుంటుంది. ఇలా ఇప్పటికే పలు దొంగతనాలకు పాల్పడిన యువతిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన యువతి తల్లి చనిపోగా తండ్రి వద్దే ఉంటూ ఆమె కూలి పనులు చేసేది. అయితే వ్యసనాలకు బానిసైన ఆమెకు కూలి డబ్బులు సరిపోకపోవడంతో దారి దోపిడిని ప్రారంభించింది. అందంగా ముస్తాబాయ్ ఒంటరిగా రోడ్డు పక్కన నిల్చుని వాహనదారులను లిఫ్ట్ కావాలని కోరేది. ఆమెను నమ్మి లిఫ్ట్ ఇవ్వగా మార్గ మధ్యలో వాహనదారులపై బెదిరింపులకు దిగేది. తనను లైంగికంగా వేధించావని, అత్యాచార యత్నానికి పాల్పడ్డావంటూ గగ్గోలు పెడతానని, అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేది. దీంతో ఎక్కడ పరువు పోతుందోనని భయపడి వాహనదారులు డబ్బులు ఇచ్చేవారు. ఈ డబ్బులతో జల్సాలు చేసేది. అయితే ఇటీవల తనను లిఫ్ట్ అడిగి బెదిరించి ఓ యువతి 5,000 నగదు, పావుతులం బంగారం తీసుకుందని విశాఖకు చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా యువతిని గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.